తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది ఇప్పటికే ఏపీ తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తుండగా మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ ఇరవై నాలుగు నాటికి మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని చెప్పింది అక్టోబర్ ఇరవై రెండు నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని అది వాయువ్య దిశగా కదిలి అక్టోబర్ ఇరవై నాలుగు నాటికి వాయుగుండంగా మారొచ్చని చెప్పారు దీని ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు అవకాశం నిర్మల్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ హన్మకొండ జనగామ ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు కురుస్తాయన్నారు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీస్తాయన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ నగరంలో నేడు పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు ఉదయం కాస్త ఎండగా ఉంటుందని మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని చెప్పారు సాయంత్రానికి వాతావరణం పూర్తిగా చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జేహెచ్ఎంసీ అధికారులు సూచించారు వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు